హాయ్ అండి, వెల్కమ్ టు రవితేజ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గుంతు పొంగనాలండి. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. దోశపిండి తీసుకోవాలండి ఒక పెద్ద కప్పులో. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు వాటన్నింటినీ ఆ పిండిలో వేసేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలు వేసుకుందాం మనము, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర. వీటన్నిటిని వేసుకొని బాగా కలిపేసుకుందాం పిండినంతా. అన్నీ కలిసిపోయేలా కలిపేసుకోవాలి. ఈ గుంత పొంగనాలు అయిన తర్వాత ఇదే పిండితో ఊతప్ప కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియో చివరిదాకా చూడండి. అది కూడా యాడ్ చేశాను నేను. ఇప్పుడు దీంట్లో కారప్పొడి, 1 స్పూన్ కారప్పొడి, ఆ తర్వాత సాల్ట్ అండి, మన రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. అది పిండి థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదంతా కలిసిపోయే విధంగా కలిపేసుకుందాం. పిండి అంతా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంతు పొంగనాల ప్యాన్ పెట్టేసుకుందాం దానిపైన. చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. అది బాగా కొంచెం వేడవని ఆయిల్. అది మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనము పొంగనాలు వేసుకుందామండి. టేస్టీగా ఉంటాయండి, ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. క్యాప్ పెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలు ఉంచాలండి. తర్వాత 5 నిమిషాలు కాదు, మరి ఒక 3 నిమిషాలు అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అది ఇప్పుడు తిరిగేసుకోవాలండి. గుంతు పొంగనాలని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక నైఫ్తో అదంతా తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా మెల్లిగా తీయాలండి, అప్పుడైతే బాగుంటుంది. దోరగా వేగాలి. చూసారా, ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి అన్నీ. అలా అన్నీ ఒకసారి తిప్పేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. చూసారు కదా, లైటింగ్ సూపర్, యమ్మీ యమ్మీ గుంత పొంగనాలు రెడీ. నేను చెప్పాను కదండి, ఇదే పిండితో ఊతప్ప కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ పిండిని అలాగే నైట్ అంతా బయట పెట్టేసి నెక్స్ట్ డే ఊతప్పను కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం స్టవ్ పైన పెనం పెట్టేసుకొని ఆయిల్ రాసేసి ఊతప్పలాగా అట్లా స్ప్రెడ్ చేయకుండా ఒకేసారి స్పూన్తో వేసేసి క్యాప్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేసేసి.
ఇది కూడా చాలా బాగుంటుందండి. గొంతు పొంగనాలు బాగుంటాయి, ఇది బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి, ఒకే పిండితో రెండు టిఫిన్లు. చూసారా అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తిరిగేసుకోవాలి. తిరిగేసుకొని మనం ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.